బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. కొన్ని టీమ్స్ ఉన్నాయి కొంచెం రెబల్, మీ టీంకి వేరే టీంకి కొంచెం క్లాషెస్ వస్తున్నాయి. అవకాశాన్ని చూసి ఎదుటి టీం మెంబర్స్, ఎదుటి టీం లీడర్స్ ఎదురు దెబ్బ కొట్టారు, నష్టం జరిగింది, పడిపోయారు. ఏం చేస్తారు? మళ్ళీ ఎదురు దెబ్బ కొడతారా లేదా? అవమానం జరిగింది, నష్టం జరిగింది, మోసం జరిగింది, కసి పగ ప్రతీకారం తీర్చుకోవాలా వద్దా? ఎలా తీర్చుకోవాలో తెలుసా? ప్రతీకారం తీర్చుకోవడం నాయకుడి లక్షణం కాదు, ప్రతీకారం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి? ఎలా? ఎస్, చూడండి, ఉదాహరణకి అలాంటి సంఘటనే మన రతన్ టాటా లైఫ్లో జరిగింది. టాటా మోటార్స్ కంపెనీలో రతన్ టాటా చాలా ఇన్వెస్ట్ చేసి, చాలా ఆశలు పెట్టుకుని, చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక వెహికల్ని తయారు చేశాడు. అదేంటో తెలుసా? టాటా ఇండికా తయారు చేశాడు. తయారు చేసి మార్కెట్లో వదిలినప్పుడు బండి ఫెయిల్ అయిపోయింది, అనుకున్న రిజల్ట్స్ రావట్లేదు. ఎంతగా లాస్ అయిపోయాడంటే, టాటా మోటార్స్ యొక్క గ్రాఫ్ పడిపోయే స్థితిలో వచ్చేసింది. టాటా మోటార్సే నష్టాల్లో వచ్చేసింది. సంస్థ అమ్మేయాలా అన్న ప్రశ్న కూడా మొదలయ్యే స్థాయికి వచ్చేసింది. ఆ స్థితిలో రతన్ టాటా ఏం చేశాడంటే, తన టీంని తీసుకొని అమెరికాలోని డెట్రాయిట్ సిటీలో ఉన్నటువంటి ఫోర్డ్ కంపెనీ బిల్ ఫోర్డ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? డిట్రాయిట్ ఉంది. అక్కడికి వెళ్తారు, అక్కడ మీటింగ్ జరుగుతుంది. అతను చెప్తాడు, సిచ్యువేషన్ ఇలా ఉంది, ఈ వెహికల్ని మీరు కొనుక్కోండి, వెహికల్ డిజైనింగ్ ప్లానింగ్ ఏదో, దీన్ని మీరు కొనుక్కోండి. బిల్ ఫోర్డ్స్ ఏమన్నాడు తెలుసా? మీ వెహికల్ని నేను కొని నీ మీద దయచూపాలా? అసలు బండే తయారు చేయడం రానప్పుడు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చావు? ఇన్ని కోట్ల రూపాయలు పెట్టేసి బండి తయారు అవసరం ఏమొచ్చింది నీకు అని అవమానపరుస్తూ మాట్లాడాడు. మీటింగ్ క్లోజ్ అయిపోయింది. రాత్రి హోటల్ రూమ్కి వెళ్ళారు రతన్ టాటా తన టీం. నిద్ర పట్టట్లేదు, ఎక్కడో మాటలు పుచ్చుకున్నాయి. వెంటనే ప్లాన్ మారిపోయింది. రాత్రి రాత్రి తిరుగు ప్రయాణం మొదలు పెట్టేశారు. డిట్రాయిట్ నుంచి బాంబే వచ్చేసారు, బాంబే నుంచి వెళ్ళారు, మళ్ళీ డిట్రాయిట్ నుంచి బాంబే వచ్చేసారు. లేక ఫోకస్ చేశారు. ఏంటి విజన్? క్లియర్ విజన్, మనం వర్కౌట్ చేయాలి ఈ వెహికల్ని, ఈ వెహికల్ని వర్కౌట్ చేయాలి, స్పష్టమైన లక్ష్యం. వర్క్ చేశారు, రాత్రికి అప్పగలనగా చేశారు. ఏ రీజన్, ఏ కారణం, ఎక్కడ తేడా వచ్చింది, ఏం చేసింది? చేసుకుంటూ 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 ఈరోజు సక్సెస్ఫుల్ వెహికల్గా చేశారు. ఓకేనా? లక్ష్యాన్ని చేరుకున్నారు. ఏ విధంగా అయితే టాటా మోటార్స్ గ్రో అయితే ఏదైందో, అట్టే ఏమైందో తెలుసా? ఫోర్డ్ కంపెనీ పడిపోతూ వచ్చింది. ఏ స్థాయికి పడిపోయిందంటే, ఫోర్డ్ కంపెనీ తయారు చేసినటువంటి రెండు వెహికల్స్ బాగా నష్టాల్లో వచ్చేసి ఉంటాయి. జాగ్వార్, ల్యాండ్ రోవర్, రెండు వెహికల్స్ ఫోర్డ్ కంపెనీవి. అప్పుడు రతన్ టాటా ఆఫర్ ఇస్తాడు బిల్ ఫోర్డ్కి, నేను కొనేసుకుంటాను, నాకు అమ్మేయండి. అదే జరిగింది ఏదైతే ఇంతకుముందు జరిగిందో. ఏమిటది? రతన్ టాటా తన పూర్తి టీంతో బాంబే నుంచి డిట్రాయిట్ ఎలా వెళ్ళాడో, ఇప్పుడు బిల్ ఫోర్డ్ తన టీంతో పాటు డిట్రాయిట్ నుంచి బాంబే హెడ్ క్వార్టర్స్కి రావడం జరిగింది. కూర్చొని మీటింగ్ జరిగింది, ఏం చేద్దాం ఈ రెండు వెహికల్స్, నేను కొనేసుకుంటాను, ఎంత? 9,600 కోట్ల రూపాయలు కొనేసుకుంటాను, డీల్ డన్. ఆ రోజు ఏమన్నాడు? నీ వెహికల్ నేను కొని నింపై దయచూపాలా అన్న వ్యక్తి ఆయన అదే బిల్ ఫోర్డ్ అంటాడు, టాటా ఈరోజు నా ఈ వెహికల్స్ నువ్వు నా మీద నువ్వు దయచూపావు. రివెంజ్ ఏంటి అసలు? రివెంజ్ ఇలా తీసుకోవాలి, సక్సెస్ ఈజ్ ద యాక్చువల్ రివెంజ్. ఎదుటి టీం దెబ్బతీసిందా, రివెంజ్ తీసుకోవాలా? నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళిపో, అదే రివెంజ్ అది. అవునా కాదా? విజేతగా మారడమే అసలైన ప్రతీక.